కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా? మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని చూసిన వాళ్ళు. ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తం కొన్నారాడ. కానీ ఏమైంది? ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకున్నారు. ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏమేం బతుకుండంగా చూస్తామా, ఈ నీళ్ళు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు? ఏ ఈ తొగుటల ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మల్లన్న సాగర్లా అని మాట్లాడిండా లేదా ఇదే బీజేపీ నాయకులు? కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగులో చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చునా? కేసీఆర్ లేకపోతే గా నీళ్ళు వచ్చునా? ఈ కరువు నేలకు, ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచినీళ్లు, త్రాగునీరు, సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా. త్రాగునీరు తెచ్చినాం, సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఏం చేసిండు కాంగ్రెస్ వాడు, ఏం చేసిండు బీజేపీ ఆయన? ఒకసారి చూస్తారా సినిమా? చూద్దామా? అక్కడ చూడండి, ఒక్కొక్కటి చెప్తాయి ఇక, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ, ముందు కాంగ్రెస్ని పెట్టాయి తర్వాత బీజేపీ సంగతి. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు, రేపే ఇస్తాం, మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిండ్రు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు, పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదారు, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమయ్య, 1 అసెంబ్లీ పోయి, 2 అసెంబ్లీలు పోయి, 3 అసెంబ్లీలు అయినాయి, ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగ్, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు, బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది, ఫెయిల్ అయిపోయిండ్రు వాళ్ళు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే, జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలని పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది, ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. ఎవరు
కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలి, బొటాబొటీ మెజారిటీ వచ్చింది అని చెప్పాను నేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా బాగా. ప్రస్తుతానికైతే ఏం కనిపించండి ఆ ప్రమాదం. నేను ఇవాళనే వస్తున్నాను, నాకు ఎట్లా అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలి? అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతని పైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు, ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు.